Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మున్సిపల్ ఎలక్షన్స్ గురించి అటు టీవీల్లో కానీ అటు ఈరోజు పత్రికల్లో కానీ తెలుగుదేశం నాయకులు అదేవిధంగా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు జరిగినాయి ఎన్నికలు సవ్యంగా జరగలేదు ఎలక్షన్ మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయని చెప్పి ఆరోపించడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్స్ లో ఎటువంటి అక్రమాలు గాని ఎటువంటి అన్యాయాలు గాని పాల్పడలేదు మరీ ముఖ్యంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి బూత్ లో కూడా ఎలక్షన్ ఆఫీసర్స్ దగ్గర గాని అటు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల దగ్గర గాని అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏజెంట్ల దగ్గర గాని పూర్తి ఫోటోస్ తో ఉండే ఓటర్ లిస్టు ఇవ్వడం జరిగింది ప్రతి వ్యక్తి కూడా ఓటేసే దానికి వచ్చే వ్యక్తిని అటు పోలింగ్ ఆఫీసర్లు గాని అదే విధంగా ఇరు పార్టీలు తెలుగుదేశం వైసీపీ ఎవరైతే పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫోటోస్ చూసి ఓటర్ ఐడి కార్డ్ తనిఖీ చేసిన తర్వాతే ఎవరైనా కానీ ఓటు వేస్తున్నారనేది నిన్న జరిగిన ఎలక్షన్లో వాస్తవం ఎక్కడ కూడా ఈరోజు 48 బూతుల్లో ఎలక్షన్ జరిగితే ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఎక్కడ కూడా ఈ ఫలాని వ్యక్తి దొంగ ఓటు వేసేదానికి వచ్చాడు అని చెప్పి అఫీషియల్గా కంప్లైంట్ చేసింది లేదు దొంగ ఓట్లు పోల్ అయినాయని కూడా ఎక్కడ అఫీషియల్గా కంప్లైంట్ చేసింది లేదు ప్రతి ఒక్క బూత్లో ఏజెంట్స్ ఇరు పార్టీలు అటు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు కూడా పూర్తిగా ఎలక్షన్ సవ్యంగా జరిగిందని చెప్పి సైన్ చేసిన తర్వాతే బాక్సులన్నీ కూడా సీల్ చేయడం జరిగిందని చెప్పి కూడా మనం తెలుసుకోవాల్సిన అంశం మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్లుగా ఎవరు కూర్చున్నారు సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు ఏజెంట్లుగా కూర్చోవడం జరిగింది 48 బూతుల్లో కూడా అటు అభ్యర్థులుగా కూడా వారి ముఖ్య నాయకులే ఎవరైతే మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఏదైతే లిస్ట్ ఇచ్చిందో ఫలానా వ్యక్తులు మాకు ఏజెంట్లుగా కావాలని ఏదైతే లిస్ట్ ఇచ్చిందో లోకేష్ గారు ఒకరోజు ముందు వచ్చి మీటింగ్ పెట్టారంట ఆ మీటింగ్లో ఎవరైతే నిర్ణయించిందో పార్టీ వాళ్ళనే ఈరోజు పోలింగ్ ఏజెంట్లుగా కూడా కూర్చోబెట్టడం జరిగింది మరి అవకతవకలు జరిగితే ఎక్కడన్నా ఒక కంప్లైంట్ ఉండాలి కదా అంటే ఒక కంప్లైంట్ కూడా లేదు మరి ఎక్కడన్నా గొడవ జరిగితే రిటర్న్ కంప్లైంట్ ఉండాలి కదా అది కూడా లేదు వాస్తవ పరిస్థితి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు ప్రతి బూత్లో కూడా ఈరోజు వెబ్కాస్టింగ్ పెట్టడం జరిగింది ప్రతి బూత్లో జరిగిన ఎలక్షన్ సర్వేలంతా కూడా ఈరోజు వీడియోలో రికార్డ్ అవ్వడం జరిగింది మరి ఈ వీడియోలు అన్నీ కూడా ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గర ఉన్నాయి మేము కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని కూడా మేము కూడా కోరుతాడం మీరు ఫలానా బూత్లో ఫలానా చోట అక్రమం జరిగింది ఫలానా చోట గొడవ జరిగిందని చెప్పండి మేము కూడా ఎలక్షన్ కమిషన్కి అదే బూత్ గురించి మేము కూడా లెటర్ రాస్తాం ప్రజలందరూ కూడా చూడండి ఏ బూత్ అయినా సరే ఎక్కడైనా సరే ఫలానా చోట పోలింగ్ కేంద్రం లోపల ఫలానా చోట గొడవ జరిగిందని చెప్పమని చెప్పండి మేము కూడా పెడతాం మిగతా మీరు పెట్టండి మేము కూడా అదే బూత్ మాకు కూడా పెట్టాలి ప్రజలందరూ కూడా చూడండి ఏం అక్రమం జరిగిందో వాళ్ళందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్లు బూత్ లోపల జరగలేదు దొంగ ఓట్లు వేశారనేది కేవలం కట్టుకథ మాత్రమే అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఇంకా దొంగ ఓట్లు వేస్తున్నారు దొంగ ఓట్లు వేస్తున్నారు పట్టుకున్నామని చెప్పి టీవీలో కూడా మేము చూడడం జరిగింది దొంగ ఓట్లు ఎక్కడ వేస్తారండి పోలింగ్ బూత్లో వేస్తారు ఈరోజు ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా లోపల వీడియోస్ ఏదైతే వెబ్కాస్టింగ్ జరుగుతుందో బయట కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్స్ కానీ అదేవిధంగా పత్రికలు కానీ ప్రతి బూత్ కూడా వీడియోగ్రాఫర్లు పెట్టడం జరిగింది మరి బూత్లో గొడవ జరిగితే ఒక్క విజువల్ కూడా రాలేదే ఏ బూత్లో జరిగింది గొడవ ఎక్కడ కూడా ఒక్క బూత్లో కూడా ఈరోజు గొడవ జరిగిన దాఖలాలు లేవు ఏదో బూత్ బయట చెదురుమూదురు ఘటనలు మామూలుగా సర్వసాధారణంగా ఏ ఎలక్షన్ జరిగినా కూడా జరిగిన విధంగానే ఈరోజు జరిగినాయి కానీ లోపల ఎక్కడ లేకపోతే వచ్చిన ఓటర్స్ ఎక్కడ వాళ్ళు స్వేచ్ఛగా ఓటేసుకోలేదో చెప్పాలి సరే ఆ విషయం అటు వస్తే కూడా
ఈరోజు ఒకరు ఓటు ఒకరు వేస్తే ఆ ఓటర్ వచ్చి కంప్లైంట్ చేయాలి కదండి. మళ్ళీ ఎక్కడ కంప్లైంట్ చేశారు, ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఎంతమంది ఓట్లు ఒకరి తరఫున ఒకరు వేశారు, ఎక్కడ కంప్లైంట్స్ వచ్చాయని చెప్పి కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తాం. ఇవన్నీ ఈరోజు ప్రజలకు తెలియాల్సిన విషయాలు. ఎందుకంటే ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. బయట వ్యక్తులు వచ్చారని చెప్పారు. కుప్పం ఎక్కడుందండి? తమిళనాడు కర్ణాటక మధ్యలో ఉంది, బార్డర్ మధ్యలో ఉంది. బస్ స్టాండ్లో ఉండే వాళ్ళని పట్టుకొచ్చి, లేకపోతే ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎవరైనా పనిచేసే ఎంప్లాయీస్ని పట్టుకొచ్చి దొంగ ఓటర్లు చెప్పి వాళ్ళపైన గొడవ చేసి వాళ్ళని కొట్టడము, వాళ్ళనన్నీ కూడా ఏదో పెద్ద జరిగిందని చెప్పి చూపించడం. ఒక్క వ్యక్తినన్నా మీరు పట్టుకున్న వ్యక్తికి వేలు ఇంకుందా? పోలింగ్ ఓటేస్తే వాళ్ళు ఎక్కడన్నా కానీ ఇంక్ మార్క్ లేకుండా ఎవరు ఓటేసే పరిస్థితి లేదు. మరి ఒక్కరికన్నా ఉండిందా? ఒక్కరికన్నా ప్రూవ్ చేయగలిగారా? ఇవన్నీ కూడా కట్టుకథలు అల్లి ఏదో ఎలక్షన్లో ఏదో జరిగిపోయిందని ఒక ప్రచారం చేయాలనే ఒక పథకంలో భాగమే. అవుట్ సైడర్స్ వచ్చారు అన్నారు. ఇది బహుశా రాష్ట్రంలో మిగతా జిల్లాల వారికి తెలియకపోవచ్చు. చిత్తూరు జిల్లా వాసిగా మాకు పూర్తిగా అవగాహన ఉంది, ఎవరు తెలుగుదేశం నాయకులు, ఎవరు ఏ మండలంలో వాళ్ళని చెప్పి. ఈరోజు విజువల్స్ చూసాం టీవీలో. ఈరోజు గొడవ చేసిన వ్యక్తులు తెలుగుదేశం తరఫున ఎవరైతే చూసాం, వాళ్ళందరూ కూడా కుప్పం మున్సిపాలిటీ కాకుండా మిగతా మండలాల నుంచి ప్రముఖ తెలుగుదేశం నాయకులు, మండల్ ప్రెసిడెంట్లు, మాజీ మండల్ ప్రెసిడెంట్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, వీళ్ళందరి ఆధారంలో చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పి ఒక ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా పక్కన మండలాల నుంచి అక్కడ అందరూ కూడా గ్యాదర్ చేసి ఒక భయానక వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. పార్టీ ఆఫీస్ దగ్గర వేల మంది వచ్చారు. ఓటర్స్ ఏమో వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఎవరైతే మున్సిపాలిటీలో నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నారు. మరి వీళ్ళందరినీ కూడా బయట నుంచి మొబిలైజ్ చేసి బయట నాయకులందరినీ కూడా తీసుకొచ్చి భయభ్రాంతులు లేకపోతే అక్కడ అలజడి సృష్టించింది తెలుగుదేశం పార్టీ అనేది వాస్తవం. మనం అందరూ కూడా విజువల్స్లో ఖచ్చితంగా 90% అక్కడ ఉన్న ఏదైతే గ్రూప్ గ్యాదర్ అయిందో వాళ్ళందరి పేర్లు కూడా తెలుసు. వాళ్ళందరూ కూడా బయట మండలాల నుంచి ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉన్న ప్రాంతం అవతల నుంచి అంటే మున్సిపాలిటీ పరిధిలో కానీ వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ పైన ఆరోపించడం మంచి పని కాదని చెప్పి కూడా ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ప్రజల తీర్పు ఏ విధంగా ఉన్నా కూడా ఇరు పార్టీలు మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజకీయ అవగాహన కలిగిన ఏ వ్యక్తి అయినా రాష్ట్రంలో ఈరోజు అమాయక ప్రజల్ని ఇలాంటి కథనాలతో మభ్య పెట్టచ్చు, కానీ ఇరు పార్టీల్లో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ తెలుగుదేశం కానీ అందరూ కూడా ఖచ్చితంగా అందరూ కూడా రాజకీయ అవగాహన ఉండి అందరూ కూడా అర్థమైంది అక్కడ ఎలక్షన్ సవ్యంగా జరిగింది. మరి కేవలం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు కుప్పం మున్సిపాలిటీ ఒకటే, ఇప్పుడు నిన్న జరిగింది ఎలక్షన్స్. మరి ఇది వరకు జరిగిన పంచాయతీల్లో ఏం జరిగింది, ఇది వరకు జరిగిన లోకల్ బాడీస్లో, కుప్పం చుట్టుపక్కల ఉన్న లోకల్ బాడీస్లో ఏం జరిగిందో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన పంచాయతీ నియోజకవర్గంలోని పంచాయతీల్లో దాదాపు 85% వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. 85% వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచి అదేవిధంగా లోకల్ బాడీస్లో మేము ఎలక్షన్ బాయ్కాట్ చేసినామని చెప్పిన తెలుగుదేశం పార్టీ అక్కడ తెలుగుదేశం సైకిల్ సింబల్ పైన, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సింబల్ పైన లోకల్ బాడీస్ కూడా ఎలక్షన్ జరగడం లేదు. అందులో కూడా దాదాపు 90% వైఎస్ఆర్సీపీ గెలిచింది. బాయ్కాట్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఆ 10% ఎలా గెలుస్తుంది? వాళ్ళ అభ్యర్థులు ఏజెంట్లు పెట్టి పోటీ చేస్తేనే ఆ 10% కూడా వచ్చింది. ఎక్కడైతే కుప్పంలో వాళ్ళు గట్టిగా పోటీ చేశారో అక్కడ కూడా కేవలం 10% జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో గెలవడం జరిగింది. మరి కుప్పం మున్సిపాలిటీలో చుట్టుపక్కల ఆ విధంగా జరిగితే కుప్పం మున్సిపాలిటీలో అందుకు భిన్నంగా రిజల్ట్స్ వస్తాయనేది నమ్మశక్యమైన విషయం కాదు. అది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు, నా తెలిసి ఆయన ఎగ్జిట్ పోల్స్లో కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే ఈరోజు ఈ సాకులన్నీ కూడా చెప్తా ఉన్నారనేది వాస్తవం. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి ఈరోజు ఈ మార్పు కనపడతా ఉంది. కేవలం కుప్పంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టే మంచి కార్యక్రమాలే అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం ప్రజలు ఆయనకు మేలు చేశారు తప్పితే
ఆయన వాళ్ళకు పెద్దగా చేసింది ఏమీ లేదనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆంధ్రీ నీవా నీళ్లు కూడా తీసుకురాలేకపోయారు. మరి ఇల్లులు కూడా ఈరోజు కుప్ప మున్సిపాలిటీలో చూస్తే 1300 ఇస్తే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరంలో దాదాపు 5000 పై చెల్లుకు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రీ నీవా నీళ్లు కూడా ఈరోజు కుప్పం వచ్చే పరిస్థితి లేకపోతే ఈరోజు ఆంధ్రీ నీవాలో నీళ్లు తక్కువ లభ్యత ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు గాలేర్ నగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆంధ్రీ నీవా అనుసంధానం చేసి కుప్పం కూడా నీళ్ళు ఇవ్వాలనే ఒక మంచి దృక్పథంతో ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు రిజల్ట్స్ ప్రతికూలంగా వస్తాయనే ఇలాంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆయనకు సంబంధించిన పత్రికలు కానీ ఛానల్స్ కానీ ప్రజలందరూ కూడా వాస్తవాలు గమనించాలి. ఎందుకంటే ఎలక్షన్స్ సవ్యంగా జరగకపోతే ఈరోజు మేము అడిగిన విధంగా ఓటర్ లిస్టులు, అదేవిధంగా వెబ్కాస్టింగ్ కానీ, అదేవిధంగా వాళ్ళ ఏజెంట్లు కానీ ఇంతమంది ఉండగా ఎక్కడ కూడా ఇచ్చేయలేదు. ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గారి స్టేట్మెంట్ కూడా చూడడం జరిగింది. ఇంకా కూడా ఒక మనం విషయం తెలుసుకోవాలి ఏమిటంటే, వాస్తవంగా దొంగ ఓట్లు వేస్తారని చెప్పి కంప్లైంట్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు చేశాము మున్సిపల్ ఎలక్షన్లో, ఇది వరకు చంద్రమౌళి గారు ఎమ్మెల్యే ఎలక్షన్లో అక్కడ పోటీ చేయడం జరిగింది. మా కంప్లైంట్ ఆధారంగా మేము 28,000 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే ఆ రోజుల్లో ఎలక్షన్ కమిషన్ 18,000 దొంగ ఓట్లు తీసేయడం జరిగింది. ఇంకా కూడా ఇప్పుడు అక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, వాటన్నిటిపైన కూడా మేము కంప్లైంట్ ఇస్తే రివర్స్ ఈరోజు మాపైన ఆరోపణలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. రేపు ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వైఎస్ఆర్ పార్టీ మంచి విజయం సాధిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. చాలా మంచి పరిణామము, మేము కూడా స్వాగతిస్తున్నాం. ఎలక్షన్స్ ఆనెస్ట్ గా సవ్యంగా జరగాలనేది మా ఉద్దేశం కూడా. ఎలా కౌంట్ చేసినా, ఎవరు వచ్చి కౌంట్ చేసినా రిజల్ట్స్ అయితే మారవు, ఖచ్చితంగా మంచి పరిణామమే అని చెప్పి కూడా మేము కూడా భావిస్తున్నాం.